నమస్తే అండి. మీరందరైతే ఎలాగున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మన గార్డెన్లో వివిధ రకాల పూలు, పండ్లు, ఆకుకూరలు ఇవన్నీ ఇంత హెల్దీగా వస్తున్నాయి. మొగ్గలు ఇంత బాగా నిలబడిపోయి మనకి ప్రతి పువ్వు వస్తుంటే మనకి చాలా ఆనందం కదండి. మనం పడ్డ కష్టానికి మనం పెంచుకున్న చెట్లు ఇలాగ రకరకాల పూలని ఇస్తుంటే చెప్పలేని ఆనందం కదా. అయితే చాలామంది అంటున్నారు, సుకన్య గారు మాకు ఇలా రావట్లేదు అని అంటున్నారు. అయితే ఏమండి, గార్డెన్లో మట్టి అనేది ఫస్ట్ మనం సారవంతంగా ఉందో లేదో అనేది చూసుకోవాలని చెక్ చేసుకుంటూ ఉండాలి. అలా చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడే మనం ఇలాగ రకరకాల పూలు, పండ్లు, ఆకుకూరలు అన్నీ తీసుకుంటామండి. ఎందుకంటే ఈ మధ్య అందరూ ఇళ్లల్లో కానీ, నేల మీద కానీ, టెర్రస్ మీద కానీ ఇలాగ వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు పెంచుకుంటున్నారు. అయితే నేలలో ఉన్న వాళ్ళకి ఎక్కువ పోషకాలు మొక్కలకి ఇచ్చిన ఇవ్వకపోయినా మనం కుండీల్లో పెంచుతున్నాం కాబట్టి మంచిగా పోషకాలు అనేది ఇస్తే ఇలాగ మంచి మంచి పూలు అనేది మనం ఎప్పటికప్పుడు తీసుకోవచ్చు అండి. చీడపీడలు లేకుండా ఉండాలి, మట్టి బలంగా ఉండాలి. అయితే మనం సాయిల్కి ఇవ్వాల్సింది వర్మీ కంపోస్ట్ కానీ, పశువుల ఎరువు కానీ, మామూలుగా మనం మొక్కల ఆకులు రాలిపోయిన ఇంటి కంపోస్ట్, కిచెన్ కంపోస్ట్, ఇలాగ రకరకాలవన్నీ కంపోస్ట్లు అయితే నేను నా మొక్కలకి ఇస్తూ ఉంటానండి. ఎక్కువ నేను కిచెన్ వేస్ట్ తెచ్చుకొని మొక్కల మీదే పక్క ఒక సైడ్ ఉంటేస్తాను అనమాట. టైం ఉంటే సాయిల్ని పక్కకు జరిపేస్తాను, లేదంటే అలాగ వేసేస్తానండి. వేసేయడం వల్ల మొక్కల్లో బలంగా వెళ్తుంది, అలాగే మొక్కలకి సారం అనేది కూడా దిగుతుందండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మన కిచెన్ వేస్ట్లో అరటిపళ్ళు వస్తాయి, బీట్రూట్ వస్తాయి, ఆనియన్ వస్తాయి. ఈ విధంగా అన్ని రకాల పోషకాలు ఆ లిక్విడ్స్ ద్వారా కానీ, కంపోస్ట్ ద్వారా కానీ మొక్కలకి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి నేను ఎక్కువ మొక్కల గురించి స్ట్రెస్ అవ్వను, ఇబ్బంది పడనండి. సింపుల్గా చక్కగా పెంచేసుకుంటాను అనమాట. చూస్తున్నారు కదా ఎంత హెల్దీగా, ఎంత పెద్దగా కూరగాయలు వస్తున్నాయి, పూలు కూడా అంతే బాగా ఉన్నాయండి. అయితే మనం మన గార్డెన్లో అప్పుడప్పుడు పెస్టులు ఎక్కకుండా అనేది చూసుకుంటూ ఉండాలి. మట్టిలో అప్పుడప్పుడు అంటే 10 డేస్కి ఒకసారి కొంచెం వేపపిండి అనేది మనం వేసుకుంటూ ఉంటే వేరు వ్యవస్థ బలంగా ఉండి పురుగులు అనేవి వేళ్ళకు పట్టుకోకుండా చాలా బాగా మొక్క అనేది ఎదుగుతుంది. చూస్తున్నారు కదా నా మొక్కలు ఒక పార్కులో మనం తిరుగుతున్నట్టు ఉంది కదా, పచ్చగా హెల్దీగా. అయితే నా గార్డెన్లోనే నాకు ఎక్కువ ఎండు ఆకులు అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇన్ని మొక్కల మీద ఆకులు అనేది రాలిపోతూ ఉంటాయి. ఆకులన్నిటిని వేరి నేనైతే ఒక కంపోస్ట్ బిన్ ఉంటుందండి, ఈ కూలర్ డబ్బుల్లో మడులంటే నాకు లేవు కానీ ఆ కుండీల్లో వేయగా మిగిలినవి నేను ఆ కంపోస్ట్ అయితే రెడీ చేస్తున్నాను కదా దాంట్లో వేస్తాను. తర్వాత ఆ కంపోస్ట్ వేసిన తర్వాత ఇలా పూలు బాగా రావాలంటే ఇలాగ చివర్లు అయితే ఎప్సమ్ సాల్ట్ అయితే ఇస్తానండి. ప్రతి మొక్కకి ఇచ్చి కొంచెం సాయిల్ అనేది గుల్లగుల్లగా చేస్తాను అనమాట. ఇది అండి నేను నా మొక్కలకి ఇచ్చేది సీక్రెట్.